తారీఖు నుంచి 15వ తారీఖు లోపు వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చూద్దాం. వృశ్చిక రాశి వారికి జూను 4వ తారీఖు నుంచి చాలా అనుకూలమైన కాలము. ఎక్కడ నుంచి మీరు ఏది కార్యక్రమాలు చేసుకుందాం అనుకున్నా కూడా మంచి డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో పాజిటివ్నెస్ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసుకుందాం అనుకున్నా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించిన భూములు ఏదైనా కొనుగోలు కానీ ఇలాంటి విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ టైంలో మీరు ప్రయత్నంతో చేసుకోండి. ముఖ్యంగా 6వ తారీఖు నుంచి కొంచెం 6 నుంచి 7 తారీఖు లోపు కొంత ఇబ్బంది కలిగించే పీరియడ్స్ ఉన్నాయి. అది కూడా మెయిన్ స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బంది ఉండే అవకాశం కలిగి ఉంటారు. వాళ్ళు అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. కొంచెం 6 నుంచి 7 లోపు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. సంతాన పరంగా ఇబ్బంది కలిగించడానికి ఒక సంతాన పరంగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. హెల్త్ విషయంలోకి వచ్చేసరికి ఎక్కువగా ఈ రాశి పర్ మెయిన్ ముఖ్యంగా ముసలివారు ఒకటి సంతాన విషయానికి ఒకటి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. ఎందుకంటే చతుర్థాధిపతి అండ్ పంచమాధిపతిలో కొంచెం గ్రహస్థితి అనుకూలమైన ఫలితాలు లేవు. కాబట్టి వీటి రెండు విషయాల్లో కొంత జాగ్రత్తగా తీసుకోగలిగితే మంచిది. తర్వాత శత్రుత్వంగా ఉన్నవారు సస్తన స్థానాధిపతి అయిన వాడు బాగా మారుతున్నాడు. కాబట్టి శత్రుత్వంగా ఉన్నవారు మిత్రుత్వంగా మారే అవకాశం కలిగి ఉంటారు. మిత్రుత్వంతో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి 4 రిలేషన్ కూడా బాగుండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే బాగా అనుకూలమైన కాలము అంటాం. విరోధులు కూడా మిత్రులుగా మారే కాలము అని చెప్తాను. తర్వాత పురుషులు స్త్రీల చేతిలో అంటే లవ్ చేసిన అమ్మాయి చేతిలో కానీ వీటిలో ఎక్కువగా మోసపోయే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. 11, 13 తారీఖుల్లో కొన్ని విషయాల్లో తీసుకున్న నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. తర్వాత 14వ తారీఖు నుంచి మధ్యాహ్నం 2:20 15వ తారీఖు మధ్యాహ్నం 1 గంటలలోపు ఏ కొత్త ప్రయత్నాలు కొత్త మార్గాలు పెట్టకపోవడం చాలా ఉత్తమం. ఈ టైంలో పెట్టుకుంటే కొంచెం ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. రాజకీయ నాయకులకి మిత్రత్వమైన ఫలితాలు ఉండే అవకాశం కలిగి ఉంటారు. పొలిటికల్గా మీరు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. తర్వాత ఎక్కువగా వ్యాపారస్తులకి ముఖ్యంగా సెక్యూరిటీగా అంటే సిమెంటు ఇనుము ఇలాంటి వ్యాపారస్తులకు కొంత మంచి కాలము అంటే స్పెక్యులేషన్గా మంచి కాలము కొంచెం అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత ఈ రాశిలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసింది ఎవరైనా అంటే పెళ్ళి కాని వారికి జాగ్రత్త అని నేను ఎందుకంటున్నానంటే వీళ్ళకి త్వరగా పెళ్ళి యుగాలు ఉన్నాయి అని అర్థం. అంటే తొందరగా పెళ్ళి జరగడానికి అవకాశాలు స్టార్ట్ అవుతున్నాయి. పెళ్లి ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు కానీ స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ప్రయత్నం చేసుకోండి. మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఇబ్బంది లేదు. ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.